వెల్కమ్ బ్యాక్ చక్రవర్తి గారు. ఒక నిమిషం యా చక్రవర్తి గారు, అంటే ఇప్పుడు మొత్తం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న వ్యవహారం ఏంటంటే ఏం జరిగింది, దాని వెనకాల ఏమిటి అనేది తేలాలి అనేది. ఇది తేలుతుందా లేదా కేవలం రాజకీయమైన నిందలు ఆరోపణలు మాత్రమే జరుగుతాయా, లేకపోతే కోర్టు దీన్ని ఏమన్నా టేకప్ చేసి వారు అన్నట్టు ప్రత్యేక సిబిఐ కూడా అనట్లేదు ఒక సిట్టు ఒకటి ఫామ్ చేయాలంటున్నారు, సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా? ఇది ప్రజల్లో దురదృష్టకరం ఏంటంటే అండి, రాష్ట్రంలో ఒక 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 దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరగకూడదని జరిగింది, ఎవరి వైఫల్యం. దీన్ని ఇప్పుడు అధికార పక్షము ప్రతిపక్షము రెండు పార్టీలు, అంటే బాధితులు దాడి చేయించుకున్న వాళ్ళు మరి ఎవరు చేశారో ఏదో కానీ, ఈ రెండు పార్టీలు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఎవరి స్టోరీ వాళ్ళు ప్రజల్లో తీసుకుని ఎవరికి వాళ్ళు సింపతి పొందుదామని ప్రయత్నంలో మరో పక్షం ఉంది. సరే, ఆ ప్రయత్నంలో ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవటం, మధ్యలో రకరకాల వేరే వాళ్ళ మీద బురద జల్లటం, ఈ టోటల్ ప్రాసెస్ లో ఏంటంటే వ్యవస్థలు దెబ్బతినిపోతున్నాయి. ఒక పక్క రాష్ట్రంలో ఒక తీవ్రమైన తుఫాను, అటు పక్క ఇబ్బంది పడతా ఉన్నారు తిత్లీ తుఫాన్లో, మరి శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో అటువంటి సమస్యలన్నీ పక్కన నెట్టేసి ఢిల్లీ వెళ్ళి ఇక్కడ వెళ్ళి గోలగోల ప్రజలను కూడా, ప్రజలకైతే ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఒక చిచి రాజకీయాల అనే పరిస్థితి దాకా. ఎందుకంటే ఒక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి ఆందోళనకరమైన అంశం, ఒక ప్రతిపక్ష నాయకుడి పైన దాడి జరగటం కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా మరి ఏదైనా రక్షణ వైఫల్యం అని కూడా నేను చెప్తాను అది ఎవరిదైనా. కానీ ఆ సంఘటన వీళ్ళు ఇంటర్ప్రెట్ చేసిన విధానం అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా, వాళ్ళు వీళ్ళంటాం వీళ్ళు వాళ్ళంటాం గందరగోళం, ఆ హుందాతనం ఆ రాజకీయాల్లో కొంత కొన్ని సందర్భాల్లో ఏంటంటే రాజకీయాల్లో ఎంత అపోజిషన్ వాళ్ళైనా కూడా మనం కొంత సంయమనం పాటించాలి. ఆ పరిస్థితి దాటిపోయింది, ఆ పరిస్థితి దాటిపోయింది. చిన్న విషయాన్ని అసెంబ్లీ వ్యవహారాలు చూసినప్పుడే ఆ పరిస్థితి దాటిపోయింది, అంటే ఒకరినొకరు కనీసం ఎదురుపడితే కూడా పలకరించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ హోల్ ప్రాసెస్ లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు పయనిస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేన పార్టీ ఏమిటి, ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది? జనసేన పార్టీ సైలెంట్ గా ఉండలేదు. అసలు మేము సిద్ధాంతాల మీద ఫస్ట్ గా ఖండించాం దాడిని, హింసను వ్యతిరేకిస్తున్నాం, హింసను వ్యతిరేకిస్తున్నాం అని చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ఒక కుట్ర, పవన్ కూడా ఇందులో ఖండించాడు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదో అట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నించారు. దానికి జవాబు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఉరుమురుమి మంగళం మీద పెట్టారు. అసలు ఏదన్నా అర్థం ఉండే ఒక ముఖ్యమంత్రి, ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా సమయం మరి పూర్తిగా కోల్పోతున్నారు ప్రతిదానికి. వారు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ గారు ప్రాతిపదికగా మాట్లాడుతున్నారు కాబట్టి అందులో పాయింట్ శివాజీ అప్పుడు చెప్పింది ఏంటంటే ఒక కొత్త నాయకుడు కీప్ జాతీయ పార్టీ సపోర్టుతో ఇది మొత్తం జరిగే ఆపరేషన్ గరుడ్లో జగన్మోహన్ రెడ్డి బలిపశువు అవుతాడు అన్నారు ఆయన. అంటే ఇక్కడ సానుభూతి కోసం ఆయన చేయించుకున్నాడు ఈ యాంగిల్ అంతా పక్కన పెడితే, ఈ మొత్తం వ్యవహారంలో కుట్రదారు పవన్ కళ్యాణ అన్న యాంగిల్లో కూడా శివాజీ గారి కథనం, ఆపరేషన్ గరుడ కథనం వచ్చింది. దాని మీద మీరేం స్పందించలేదేంటి? శివాజీ గారు చెప్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్తారు, కానీ ప్రజలకు నిజాలు తెలుసు కదా. ఈ రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీని ధైర్యంగా ప్రశ్నించి ఫస్ట్ నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ఉన్నా కూడా వచ్చి మొట్టమొదటిసారి ధైర్యంగా మీరు పాచిపోయిన లడ్డూలు ఇస్తే మేము తీసుకోవడానికి ఉన్నామా అని ధైర్యంగా ప్రశ్నించిన ఒకే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా పైన కానీ ఏదైనా అప్పుడు అంటే మెరిట్ మీద అంటే కాకినాడ నుంచి గన్ తిప్పారు ప్రజలకి ఏది మేలో దానికోసం పోరాడుతున్న ఒకే ఒక వ్యక్తి, తన కోసమో లేకపోతే ఇట్లా రాజకీయ ఓట్ల కోసమో ఇట్లా ఏ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది అది జరిగింది ఇట్లా అని మాట్లాడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారి హుందాతనం. మీరు గమనిస్తున్నారు ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా బురదలుగుంటే జనసేన పార్టీ అక్కడికి తిట్లీ తుఫాన్కి వెళ్ళి అక్కడ తిరిగి వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో పునరావాసం వర్క్స్ చేస్తుంది. ఒకే ఒక జనసేన పార్టీ అది చేస్తుంది. ప్రజలు అందుకనే ఇట్లా చేయటం దీన్ని చూసి ఒక రకంగా ఏంటంటే ఈ ఇన్సిడెంట్ దురదృష్టకరమైన సంఘటన అయినా ప్రజలు ఈ రాజకీయాల పట్ల యావగించుకుంటున్నారు. దిలీప్ గారు తిట్లీ తుఫాన్ లో వైఎస్ఆర్ పార్టీ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. మీకు ఎట్లా తెలుసు దిలీప్ గారు తుఫాన్ గురించి మీరు ఎవరైనా పర్యటించారా, ఒకళ్ళు కనబడ్డారా, ఒక స్టేట్మెంట్ ఉందా రాండి
జనసేన వాళ్ళు ఎన్ని అక్కడ తిరుగుతున్నారు, చేస్తున్నారు వర్క్లు. అవునండి, మీరు పోలీసారు అన్నట్లేదు, మేనే క్వశ్చన్ చేసాము. స్పెషల్ స్టేటస్ మీరు ఒకటే మాట్లాడాము, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని చెప్పినా ప్రజలు లేరు. తప్పితే జగన్ నాలుగు సంవత్సరాలు చంద్రబాబు పొగడ్డానికి సరిపోయింది మీ పరిపాలనంతా. మీరేదో చెప్తున్నారు ఈ రోజు మేము ఓట్లు కూడా పెడుతున్నామని, మిమ్మల్ని నమ్మే పరిస్థితి పబ్లిక్ లేదు. కాదు ఇప్పుడు టీడీపీ కాదు, ఒక నిమిషం ఒక నిమిషం. అవునండి, అసెంబ్లీ పోయి తుఫాన్లు వస్తే రారు. తెలుగుదేశం ఆరోపిస్తున్నట్టు బీజేపీ, వైసీపీ, జనసేన ఒక తాటి మీద ఏం లేవు, అంతే కదా. ఏమండి కాదు, టీడీపీ ఆరోపిస్తున్నట్టు కాదు బీజేపీ. వెళ్తాడైతే మా మీద అవిశ్వాసం పెట్టు, నువ్వేమో స్పెషల్ ప్రత్యేక స్పెషల్ స్టేటస్ గురించి లేవతీయ అని మేము జగన్ చెప్పుకుంటాము. పవన్ కేమో నువ్వు మోడీ సాక్షాత్ మోడీ గారినే తిట్టు, పాచిపోయిన లడ్డూలు అని చెప్పి తిట్టని తిట్టించుకుంటాము. అది మాడదానికి అర్థం ఉండాలా సార్? మాడదానికి అర్థం ఉండాలి. మేమేం చెప్పే పర్లేదండి. అప్పుడే వర్మ గారి దగ్గర పోయినారు. చెప్పండి, మీరు తిత్రీ తుఫాన్కి వెళ్ళారు ఇక్కడ, దీని గురించి చెప్పండి. వాట్ నెక్స్ట్, ఏం చేయబోతున్నది వైసీపీ ఇప్పుడు? చెప్పేది రండి, ఈయన వీళ్ళ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం లేదు. ఎందుకంటే అడిషనల్ డీజీపీ ఆయన ఇంటెలిజెన్స్ అనుకుంటాను అవును, వెంకటేశ్వరరావు గారు చిన్న గాయానికి ఇంత మీద ఇంత పెద్ద ఇష్యూ చేయాలని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. తప్పుగా సార్ ఉన్న వాస్తవం ఇది. అట్లా చెప్పండి, తప్పంటే నేను అని తప్పనుకుంటారు పబ్లిక్ అంటే చెప్పండి. కాబట్టి వీడు ఈ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఎవరైతే నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లందరినీ వీళ్ళు లూప్ లైన్ లో పెట్టేశారు. మేము ఆంధ్ర పోలీసు మీద నమ్మకం లేదని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, మా నాయకులు కూడా చెప్పలేదు. వీళ్ళు దాన్ని ఏదో రకంగా పోలీసు ఇట్లా మమ్మల్ని మోస్తారు భుజాలని అంతా వీళ్ళని మోసేవాళ్ళు. అట్లా కదా వాంగ్మూలం ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి, నమ్మకం లేక కదా వాంగ్మూలం. వాంగ్మూలం ఏమని సారండి, ఇంకొక ఆయన చిన్నది అంటాడు, ఒక ఆయన పేదరిక పడుకుని అంటాడు, ఇంకొక ఆయన అసలు సింపతి కోసం చేశారు. వాంగ్మూలం ఇవ్వలేదు. అట్లా కాదండి, ఆ ముందు ఎందుకు ఇవ్వలేదు అనేది మీరు దానికి చెప్పరే. వాంగ్మూలం ఇవ్వలేదు ఇవ్వలేదు. ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి గారు ఏం జరగలేదు సింపతి కంటే ఆయన ఉన్నాడు ఆయనే చేసుకోడా అంటాడు. ఆయన ఎవరు డీజీపీ గారు అది చెప్తారు. ఈయన అడిషనల్ డీజీ ఏమంటారు, చిన్నదానికి ఇంత గలాటి ఇష్యూ చేయాలా అంటాడు. అసలు ఇంటెలిజెన్స్ అనే వ్యవస్థ కేవలం వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఎలా పార్టీ బలోపేతం చేస్తామనే దాంట్లో ట్రై చేస్తున్నాడు. ఆఫీషియల్ వినండి, ఏ తెలంగాణలో ఎవరెవరిని మేనేజ్ చేయాలా, ఎట్లా చేయాలా, డబ్బులు పంచడానికి వాళ్ళ ఆఫీసర్లు పెట్టినారు కొంతమంది వాళ్ళకి నమ్మకమైన ఆఫీసర్లని. ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిడిచిపెట్టి తెలంగాణ చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివాజీ గారు ఇండియా ఎప్పుడు వస్తున్నారు, మళ్ళీ తదుపరి వివరణలు ఇంటెలిజెన్స్ చీఫ్ చేసేసారా? మరి ఇక ఆయన ముఖ్యమంత్రి గారు చేశాక నేనే ఉంటాను. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎక్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే చంపితే వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం వద్దు, సిబిఐయో లేకపోతే మరో స్వతంత్ర వ్యవస్థ చేయించండి, దర్యాప్తని మీరే చెప్పొచ్చు కదా వాళ్ళు అడుగుతున్నప్పుడు. అదే సార్ నేను చెప్తున్నా, ఇప్పుడు రెడ్డి గారు చెప్పింది ఏంటంటే చాలా నిజాయితీ గల ఆఫీసర్లు చాలా మంది లూప్ లైన్ లో పెట్టారు, వాళ్ళు ఉంటే న్యాయం జరుగుద్ది అన్నట్టు మాట్లాడారు ఆయన. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లో నచ్చిన ఆఫీసర్ని వాళ్ళ పేర్లు ఇమ్మనండి, కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి దాని కనెక్టెడ్ ఎంక్వైరీ ఎవరైతే ఉండారా డీసీపీఆ లేకపోతే ఎక్కడ వరకు మీరు పేర్లు ఇవ్వండి, వాళ్ళే ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు మీరే చెప్పారు కదా లూప్ లైన్ లో ఉన్నారని చెప్పారు కదా, లూప్ లైన్ లో ఆఫీసర్ పేర్లు ఇవ్వండి. వర్మ గారు మీరు చెప్తే జరిగే పరిస్థితిలో మీ నాయకత్వం లేదు, మీరు ఇవ్వండి ఇవ్వండి అంటే మీ బాబు గారు చెప్పాలని మాట. ప్రపోజల్ పెట్టాడు ఆయన, ప్రపోజల్ పెడతాడు సార్ ఈయన చెప్తే ఆడు ఇనే వాళ్ళు ఎవరు. వర్మ గారికి ఏ పరిస్థితి ఆడుకుంది? వర్మ గారు ఇండిపెండెంట్, వర్మ గారు ఇండిపెండెంట్ టీడీపీలోకి వచ్చారు. ఒకవేళ చంద్రబాబు అడిగితే ఈ మాట ఇవ్వడానికి ఓకేనా? చంద్రబాబు అడగబడండి, ఓకేనా? ఎందుకు అడగబడండి? మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేదు. అడగబడండి, ఆయన అడగనే ఈయన వర్మ పరిస్థితుల్లో మాట్లాడినట్టే కదా మీ నాయకులతో మీరు మాట్లాడండి. మీకు వేసే కాదండి, మీ కాన్స్టిట్యున్సీ వరకు మీకు ఎస్ఐనో సిఐనో డిఎస్పీనో వేయొచ్చు. అయినంత మాత్రం నేను చెప్తే ఈ ఆఫీసర్లంతా చంద్రబాబు నాయుడు గారు వేస్తారు అనుకోవడం మీ పొరపాటు.
మీరు కావాలనుకుంటే ఎన్టీవీ నుంచి పోయి రేపు మార్నింగ్ ఆయన కలిసి ఆఫీసర్లు ఏమైనా ముందు చెప్పమని చెప్పాలండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు రాత్రి చెప్తారు ముందు చెప్పమనండి. వర్మ గారు మీరు ఒప్పిస్తే చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్రంలో ఎవరైతే వైసీపీ ఆఫీసర్లను కోరుకుంటుందో ఆఫీసర్లు దర్యాప్తు చేస్తే చేస్తారేమో బహుశా కోర్టులో పిటిషన్ కూడా. ఆయన ఏమన్నాడు మీరు ఒప్పించడానికి దయచేయండి. కానిస్టేబుల్ నుంచి ఎస్ వర్మ గారు అంతేనా ఇంకేమని చెప్పాలా? నేను ఒకరు మాట్లాడేటప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కరెక్ట్, కన్క్లూజన్ చెప్పండి. నాకు ఇచ్చిన టైం ఉపయోగించే పరిస్థితి మీరు ఇవ్వాలి. వన్ మినిట్ లో కన్క్లూజన్ చెప్పండి. వాళ్ళకి అనుమానం ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేదని వాళ్ళు చెప్పారు. అటువంటి వ్యక్తులే మళ్ళీ నిజాయితీ గల ఆఫీసర్లు లూప్ లైన్ లో పెట్టారన్నారు. సరే, మీరే ఫలానా ఆఫీసర్లు కావాలి మీరే అడగండి. నేను 1 అవర్ లో స్టేట్మెంట్ ఇప్పిస్తా. మీ జగన్మోహన్ రెడ్డి గారితో లెటర్ పంపించండి, 1 అవర్ లో స్టేట్మెంట్ ఇప్పిస్తా. మళ్ళీ పంచాయతీ ఇప్పుడు మీరు లెటర్ ఇస్తే ఏమో చెప్పిస్తానండి. అవునండి, లెటర్ హోదాతో వర్మ గారికి వాళ్ళ లెటర్ మేము వర్మ గారికి అవునండి. చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పండి, మీరు లెటర్ ఇవ్వండి చూద్దాం. లెటర్ ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? దీని మీద రెస్పాండ్ మీ నాయకుడిని ముందు స్టేట్మెంట్ ఇవ్వాలండి. అడిగినట్టుగా ఆయన లెటర్ ఇచ్చి ఆయన ఎవరైతే ఆఫీసులు కావాలని కోరుకుంటే ఇక్కడ దర్యాప్తు ఒప్పుకుంటారనేది చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వర్మ గారు విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ చర్చ, రేపటి చర్చలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.